వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి 2 సినిమాల్లో నటించారు. మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందే. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. నవంబర్ 1 ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఆమె మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలీకి మరో వారసుడు రాబోతున్నారంటూ నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లావణ్య ఓ బాబుతో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె తల్లి కాబోతుందని డైరెక్ట్ గా చెప్పలేకనే ఇలా ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై వరుణ్ తేజ్ కానీ ఇటు లావణ్య త్రిపాఠి కానీ స్పందించలేదు.